హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం టమాటా కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఆయిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా వేడి అయ్యే వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఆనియన్ ముక్కలు వేసేద్దాం. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత టమాటో ముక్కల్ని 1/2 కిలో మనం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. సో ఇక్కడ మేము 1/2 కిలో టమాటో తీసుకున్నాము. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇప్పుడు కారం, తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పును కూడా కలుపుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1-10 మినిట్స్ ఆ టమాటా మొత్తం బాగా మగ్గేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో వేడి చేయండి. ఈ విధంగా 10 నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని మనం వాటి మీద వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి 5 మినిట్స్ బాగా కుక్ చేయాలి. సో ఈ విధంగా 5 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత వాటి మీద మనము కొత్తిమీరని అలా చల్లుకోవాలి. చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దీంతో మనకి టమాటో కూర రెడీ. ఈ విధంగా మనం ఈ టమాటో కర్రీని అన్నం రైస్లోకి తినచ్చు, రొట్టెలోకి తీసుకోవచ్చు, చపాతీలో కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. సో ఇది టమాటో కర్రీ. థ్యాంక్ యూ.